सीबीआई विचारण को बैलदेर ढिल्ली सीएम अरविंद केज्रीवाल सीबीआई विचारण को बैलदेरे मुझे आये मीडिया तो संचलन व्याख्य मोदी सरकार पै विरचुक पड़ा देशद्रोह अभिवृद्धि व्यतिरेकी प्रपंच नंबर वन का अड्डा चूस्ट प्रस्तुत कान्वाय बैलदेरी दी संबंधी मोर अपडेट्स प्रतिनिधि ढिल्ली प्रसाद अंदर प्रसाद सीएम केज्रीवाल विटनेस पीलचारा सस्पेक्ट पीलचारा असल बेसिस समन जारी चार विचारण एर्कबो इपड़े कोई निमशाल कृतमे सीबीआई कार्यालय की मुख्यमंत्री अरविंद केज्रीवाल चेरको प्रधानंगा लिखर स्काम की संबंधी आयन पेर अनेक सदर्भा प्रस्ताव को चिंदी अदे विधा प्रभुत्व अधिनेता उ आ प्रभुत् पनचे मंत्रे मद्यम विधाना रूपक विषय में निर्णय तस्कड़ जी मुख्यमंत्री की तेजी जरिंदा लेकिन जरिंदा अंशाल आधार प्रश्न उड़बोनाई दी आधार केज्रीवाल तो स्वयं मनी लांड्रिंग अक्रम नगद रवाना जगे विषय में आयन प्रमेयं अंशा साक्षाधार लभिंचटंतोने सीबीआई विचारण को पिलवटं जरिगिंदि प्रधानंगा आयन प्रस्तानिकि मात्रं ओक साक्षिगाने पिलिचारु अयिते अनुमति आयन पेरु कूडा उंदि काबट्टि आयन प्रमेयं एंतवरकु उंदि अन्न अंशंपै आधारं चेसुकोनि आयन अनुमानितुडा निंदितुडा अन्न अंशं राबोये रोजुल्लो तेलनुंदि प्रधानंगा ई मध्यं विधानं संबंधि विधानान्नि रूपकल्पन चेसे विषयंलो प्रभुत्व अधिनेतगा आयनकु कूडा बाध्यत उंदि ई बाध्यतकु संबंधिंचि आयन चेसिनटुवंटि कर्तव्यं एंटि अदे విధంగా ఆయన ఈ రూపకల్పన చేసే సందర్భంలో ఆయనకి ఎక్కడ కూడా ఆయన చెవికి గాని ఆయన నోటీస్ గాని వచ్చిందా రాలేదా అనే అంశాలపైనే ఈ రోజు సీబీఐ ప్రశ్నించబోతుంది ప్రధానంగా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నేత నిన్న మాట్లాడుతూ రాఘవ చెద్ద ఆయన ఎంపీగా రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు వర్తమాన రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్ మహాత్మా గాంధీ తో సమానం అని చెప్పి ఆయన నిన్న వ్యాఖ్యానించడం జరిగింది మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించి సీబీఐ కి చేరుకున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ 2011 లో అవినీతి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రభావితాన్ని చేసినటువంటి ఈ అవినీతి ఉద్యమాన్ని ప్రారంభించి అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కోవటం ఈ రోజు జాతీయ దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణకు రావటం అనేది ఇక్కడ గమనించాల్సిన అంశం ప్రధానంగా ఈ మధ్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి జైల్లో ఉన్నారు అదే విధంగా అనేక మంది జైల్లో కూడా ఉన్నారు తిహార్ జైల్లో ఈ సందర్భంగా ఆర్థిక నేరాలకు పాల్పడారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సుఖేష్ చంద్రశేఖర్ ఈ మనీ లాండరింగ్ లో అంటే ఈ అక్రమ నగదు రవాణాలో కీలక పాత్ర పోషించినట్లుగా తన చాట్ల ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేయడం జరిగింది అదే విధంగా నిన్న తాజాగా ఒక లేఖను రాయటం కూడా జరిగింది ఆ లేఖలో కూడా చాలా స్పష్టంగా కేజ్రీవాల్ ఈసారి నీవంతే అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కేజ్రీవాల్ తో జరిగినటువంటి చాట్ల విషయం గాని లేకపోతే ఆయనతో స్వయంగా చేసినటువంటి వీడియో చాటింగ్లు గాని వీడియోలు గాని ఇవన్నీ కూడా తన వద్ద ఉన్నాయంటూ కూడా సుఖేష్ చంద్రశేఖర్ తన లేఖలో చెప్పడం జరిగింది సుఖేష్ చంద్రశేఖర్ కేవలం హెచ్చరికలు జారీ చేయడం కాకుండా హితవు కూడా పలకడం జరిగింది ఈ విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థలు చేసే విచారణకు సహకరించాలి ఇది కేవలం సమాజ హితం కోసం దేశ శ్రేయస్సు కోసం దేశాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్నిసార్లు మనం ఖచ్చితంగా నిజం మాట్లాడాలి అనే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది ఈ రకంగా చూసినట్లయితే సిబిఐ విచారణకు ఒక ముఖ్యమంత్రి రావటం అన్నది ఇదే తొలిసారి ఎక్కడ కూడా ఇంతవరకు కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో సిబిఐ విచారణకు హాజరు కాలేదు ప్రధానంగా ఈ లిక్కర్ విధానానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుంది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు దీనికి సంబంధించినటువంటి లోతుపాతలు ఏ రకంగా ఉన్నాయి ఇది మొత్తం జరిగినటువంటి చూచాయిగా ఇప్పటికీ అందరికీ తెలిసినప్పటికీ కూడా దీనికి నిర్ధారించడం ఎవరైతే దీనికి దోషులుగా ఉన్నారో అని నిర్ధారించేందుకు గాను ఈ జాతీయ దర్యాప్తు సంస్థ ప్రయత్నం చేస్తుంది ఈ రోజు ఆశాంతం కూడా ఈ ప్రశ్నల పరంపర కొనసాగే అవకాశం ఉంది ముఖ్యమంత్రి ఈ అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంది అంటే ప్రసాద్ ఒక ఆర్థిక నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ వెల్కమ్ చెప్తున్నారు ఇక మీవంతే అని ఒక సీఎం స్థాయి వ్యక్తికి ఆయన లెటర్ లో మెన్షన్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి సమాజ హితం గురించి మాట్లాడుతున్నారు దేశ హితం గురించి మాట్లాడుతున్నారు దీనంత తేలిగ్గా తీసుకునే వ్యాఖ్యలు అయితే కాదు కదా ఈ లేఖల్ని పరిగణలోకి తీసుకుంటుందా సిబిఐ ఖచ్చితంగా ఎందుకంటే అండర్ ట్రయల్ గా ఉన్నటువంటి సుఖేష్ చంద్రశేఖర్ ఇప్పుడు సాక్షి కాబోతున్నాడు ఈ అంశంలో ఆయన చెప్పే అన్ని అంశాలు కూడా రూఢి అయినట్లయితే అవి నిజంగా తేలినట్లయితే
ఖచ్చితంగా ఈ సుఖేష్ చంద్రశేఖర్ చేసే వ్యాఖ్యలు గాని చూపించే సాక్ష్యాలు గాని ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు కాబోతున్నాయి. ఈ అంశంలో అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఉద్దేశించి మాట్లాడుతూ ఇవంద మనమందరం కూడా కలిసి పని చేశాము, అందరం దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నాము, నన్ను మాత్రమే కేవలం గజదొంగ ఆర్థిక నేరగాడు అంటూ నన్ను నిందించే ప్రయత్నం చేస్తున్నారు, తమకేం సంబంధం లేని చెప్తున్నారు, ఇది అందరి భాగస్వామ్యం ఉంది, అందరూ ఒప్పుకోవాలి అన్న అంశాన్ని కవితకు అదే విధంగా కేజ్రీవాల్ కూడా తన లేఖలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కేవలం నేను ఇంకొక సందర్భంలో కూడా యు నో మీ వెరీ వెల్, నా సంగతి మీకు తెలుసు అంటూ కూడా హెచ్చరికలతో హెచ్చరికలైనటువంటి ఒక స్వరంతో మాట్లాడుతూ అన్ని అంశాలను కూడా బయటపెడతాను, వీటికి అన్నిటి కూడా సిద్ధం కావాలి, ధైర్యము దమ్ము ఉంటే, దమ్ము అన్న పదాన్ని కూడా తన లేఖలో వాడటం జరిగింది, ధైర్యం దమ్ము ఉన్నట్లయితే నిజాయితీగా ఏం జరిగిందో దర్యాప్తు సంస్థలకు తెలియచేయాలి, ఈ నిజాన్ని నిగ్గు తేల్చాలి అన్న అంశాన్ని కూడా చెబుతూ తన గుండెల్లో ఉన్నటువంటి వాస్తవాలను కూడా చెప్పుకోవాలి, ఈ భారాన్ని దించుకోవాలి, తన నిర్దోషిగా బయటికి రావాలన్న అంశాన్ని ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న అంశాన్ని తన లేఖలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ మొత్తం లిక్కర్ స్కామ్లో సాక్ష్యాలు కాబోతున్నాయి. ఇవే అండర్ ట్రయల్గా ఉన్నటువంటి సుఖేష్ చంద్రశేఖర్ సాక్షిగా మారడంతోనే మొత్తం ఈ అన్ని అంశాలు కూడా కీలకం కాబోతున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ ఒక మార్పు రావడానికి ఇదొక కీలకమైనటువంటి అంశంగా పరిగణించాల్సి ఉంటుంది.